వినాయకపు చవితిని పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు జరిపే గణపతి నవరాత్రోత్సవాలు శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి ఈ నవరాత్రోత్సవాలలో తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతి స్వామివారికి సాక్షి గణపతి ఆలయంలోని స్వామివారికి సాక్షి గణపతి ఆలయంలో నెలకొల్పిన వరసిద్ధి వినాయక స్వామివారికి యాగశాలలో వేంచేపు చేయించిన కాంస్య గణపతి మూర్తికి విశేషంగా పూజాధికారులు నిర్వహించడం జరుగుతోంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం జరిగే పూర్ణాహుతి అపభృద కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి కాగా ఈ ఉదయం ఉత్సవాల ప్రారంభంలో యాగశాల ప్రవేశం శివ సంకల్పం గణపతి పూజ వేదస్వస్తి సంకల్పం కంకణ పూజ ఋత్వి గర్వణం కంకధారణ తదితర కార్యక్రమాలు జరిపించబడ్డాయి యాగశాల ప్రవేశం ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి స్థానాచార్యులు స్వాములు వేద పండితులు అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు ఆలయ ప్రవేశం చేసిన తరువాత వేద పండితులు వేద పారాయణాలు చేసి వేద స్వస్తి నిర్వహించారు పఠనమైన వెంటనే స్థానాచార్యుల వారు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నవరాత్రోత్సవ సంకల్పాన్ని పఠించారు ఈ సంకల్పంలో దేశం శాంతి సౌ సౌభాగ్యాలతో విలసిల్లాలని ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు వేద పండితులు సంకల్ప పఠనం గావించారు అలాగే ప్రజలందరూ అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యంగా ఆరోగ్యానికి హాని కలిగించే కరోనా వైరస్ మొదలైన సూక్ష్మాంగ జీవులు వ్యాప్తి చెందకుండా నశించాలనే కూడా సంకల్పనలో చెప్పబడింది పుణ్యావహాచనం గణపతి పూజ తర్వాత పుణ్యావహాచనం జరిపించబడింది వృద్ధి మరియు అభ్యుదయాల కోసం ఈ పుణ్యావహాచనం జరిపించబడుతుంది